हाय फ्रेंड्स इक वीडियो चूँगी गैस स्टोव पिन्न अने तिप्पुकुंटाम कदंडी वॉल्यूम आफ एंड उंटदि कदंडी मन की गैस स्टोव इक्कड अदि इरिगिपोयिंदि सेम मन की वॉल्यूम बटन ला उंटदंडी आन एंड आफ बटन अन्नमाट स्टोव कि रावडानिकि अदि इरिगिपोते मन कोत्त एलगेसुकोवालनेदि वीडियो चूपिस्तानु इंट्रेस्ट उन्नवाळ्ळयिते चूडंडी एंदुकंटे प्रति इंट्लो कूडा स्टोव उंटदि मन चिन्न वाटिकि मन मेकानिक पिलिचि रावालंटे आ रोज वंटैते आगिपोद्दि अंदुगुरिंचि मन एलांटि चिन्न पोते एला बागु चेसुकोवालनेदि वीडियोलो नेनु ई पिन अयिते एस चूपिस्तानु ई रेंडुनु मारुस्तानु मारुस्ते अयिते ओक वीडियो चेस्तानु चूडंडि इंट्रेस्ट उन्नवाळ्ळु इक्कड चूसिनट्लयिते इदि इरिगिपोयिंदंडि मीकु वच्चेसि मीकु ऐडिया उंडोंडि ई पिन इरिगिपोयिंदि మనకు వచ్చేసి ఇది మనకి గ్యాస్ స్టవ్ నుంచి అంటే బండ నుంచి స్టవ్ వరకు వస్తది కదండి గ్యాస్ ని అది కంట్రోల్ చేస్తదన్నమాట మనకి ఇది ఇరిగిపోయింది ఫ్రెండ్స్ ఇది ప్రతి స్టవ్ కి కూడా ఒక్కొక్కసారి అయితే ఇరిగిపోతూ ఉంటాయి కొంచెం టైట్ గా పట్టుకుంటూ ఉండాలంటే మనం అప్పుడప్పుడు ఇప్పుతూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మెకానిక్ ని తీసుకొచ్చి ఇప్పించి క్లీన్ అయితే చేయించేది ఉండాలి అలాగైతే కొంచెం ఫ్రీగా ఉంటదండి ఎందుకంటే గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇది కూడా అరిగిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా పని చేయట్లేనట్టు ఉంది అందుగురించి వచ్చేసి నేను కొత్త ఏదో తీసుకొచ్చాను ఇది తీసుకొచ్చి మాకి ఒక స్క్రూ డ్రైవర్ ఒకటి ఉండాలండి మనకి ఇది ఇప్పుకోవాలి ఎలాగా ఈ బోల్ట్లు ఇప్పుకోవాలి ఇది తిప్పడానికన్నా ముందు మనం ఇది తీసుకోవాలండి మనం ఇది తీసేస్తుంటే ఈ స్టాండ్ అదిని మనకి ఇక్కడ బోల్ట్ అయితే ఉంటదండి బ్యాక్ సైడ్ చూడండి మనం ఇది ఇప్పుకుంటే ఇది వచ్చేస్తది ఇక్కడ ఈ బోల్ట్ వచ్చేసి మనకి ఇలా తిప్పితే వచ్చేస్తుందండి మనం ఇది తిప్పుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనం ఇదైతే ఎలా తీసేసుకోవచ్చు దీనికి దేనికైతే వచ్చేస్తుంటది ఆ బోల్ట్ చూడండి ఇది మనకి బోల్ట్ లాగా ఉంటది కానీ కొంచెం చెవులు అయితే ఉంటాయి తిప్పుకోవడానికి ఇప్పుడే చాలా స్మూత్ గా అయితే ఉంటది పర్వాలేదు గ్రిప్ దొరుకుతుంది ఇది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉంటది ఫ్రెండ్స్ ఈ నిప్పల్ అనేది గ్యాస్ నిప్పల్ అయితే ఇక్కడ ఉంటది కిందనే మనం ఇప్పుడు ఇది తిప్పుకోవాలి ఇది తిప్పుకుంటే అది మనకి ఇది ఓపెన్ అవుద్ది అది పెట్టేసిన తర్వాత ఇది తీసేసుకోవచ్చు ఇదిప్పిన తర్వాత మీకు క్లీన్ చేసుకోవచ్చుండి ఇది మొత్తం ఇది వాల్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు కాదండి నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీ ఉండేటప్పుడు చెప్తాను ఇప్పుడు ఇది మాత్రం చూపిస్తాను మీకు ఈ బోల్ట్లు వచ్చేసి మీరు స్టార్ స్క్రూ అయితే సింపుల్ గా అయితే వచ్చేస్తాయండి సింపుల్ గా తీసుకోవచ్చు స్టార్ స్క్రూ అయితే ఉండాలి ఇక్కడ ఎలక్ట్రిక్ స్క్రూ ఉందో అలాంటి స్క్రూ డ్రైవర్ అయితే ఉండాలండి ఇలాగా మీకు రెండు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి స్టవ్ కి అయితే రెండు ఉంటాయి చాలా సింపుల్ గా అయితే వచ్చేస్తాయి మనకి ఇవి కూడానే ఇప్పేసుకుంటూ అండి ఒక చేతితో ఫోన్ పట్టుకొని చేయడం అయితే కొంచెం కష్టంగా ఉంది ఫోన్ అయితే అటు ఇటు కదులుతుంటుంది ఏమనుకోకండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఈ చిన్న ప్లేట్లా ఉంటుంది అన్నమాట అది ఓపెన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇది తీసేసుకోవచ్చు మీరు ఇది బయటికి రావాలంటే మనకు స్టవ్ ఇలా తిరగేయాలండి ఇలా తిరగేస్తే మనకి ఇక్కడ చిన్న బోల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఈ చిన్న బోల్ట్ అనేది దీని గ్రిప్ పట్టుకొని ఉంచుతుందండి అది మనం ఎలా ఇప్పుకోవాలంటే చిన్న టెస్టర్ ఉంటే సరిపోద్ది పెద్ద స్క్రూడ్ పనిచేయవు దీన్ని ఇప్పడానికి చిన్న టెస్టర్ కావాలి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి టెస్ట్ ఉంటే సింపుల్గా అయితే బోల్ట్ అయితే వచ్చేస్తుంది ఈ బోల్టు మనకు వచ్చేసి ఇది చూడండి గ్రిప్ అయితే ఎలా ఉంటుందండి మనం ఎలా నొక్కు పెట్టి ఈ బొట్టల అయితే ఎలా నొక్కు పెట్టి అయితే అది ఎలా పైకి వస్తుంది కదా అప్పుడైతే మీరు ఇప్పేసుకుంటే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది ఒక చేతితో నేను వీడియో తీయడం వల్ల నేనైతే ఒక చేతితో ఇప్పాల్సి వస్తుందండి ఎందుకంటే అది రాదు అందుగురించి అది ఇప్పేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే ఇలాగా ఇప్పేస్తే వచ్చేస్తుందండి రెండు మూడు సార్లు తిప్పితే వచ్చే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆటోమేటిక్గా వచ్చేసింది దీనిలో స్ప్రింగ్ ఉంటుందండి ఆ స్ప్రింగ్ వల్ల ఇది పైకి కిందకి జరుగుతుంటుంది మనం ఈ బోల్ట్ అయితే కింద తీసుకోవాలి బోల్ట్ బయటకు తీస్తే కానీ ఆ పిన్ అనేది బయటకు కాదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పడింది ఇదండి బోల్ట్ మనం ఈ టెస్ట్ తెప్పాల్సిన బోల్ట్ అయితే ఇది ఈ బోల్ట్ దేనికి అటాచ్ చేయనది మీకు చూపిస్తాను మీకు ఎందుకు కదండి హోలు ఇది కొత్తది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇరిగిపోయిన తీస్తాను ఆ బోల్ట్ ఇప్పిన తర్వాత మనకి ఇదైతే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకి రెండు ఒకటే సైజు ఉంటాయి స్టవ్ని పెట్టి ఇక మనకి ఇది ఇరిగింది అనమాట ఇలా రెండు ఉండాలి గ్రిప్కి కాకపోతే ఇది ఇరిగిపోవడం వల్ల మనకి అది స్లిప్ అయిపోయింది అనమాట చూడండి ఇప్పుడు మనం కొత్తది అయితే వేద్దాము ఈ బోల్ట్ అనేది ఇక్కడ ఫిక్స్ అవుద్దండి అక్కడ పెట్టిన తర్వాత అందు గురించి టెస్టర్ అవసరం అవుద్ది
చూడండి ఇప్పుడు ఎలాగ తీశారు, ఇప్పుడు ఎలా తీశారు కదా, సేమ్ ఇక్కడ స్ప్రింగ్ అనేది ఉంటుంది హోల్లో. అక్కడ చూసారు కదా, అక్కడ చూపిస్తాను చూడండి, అది స్ప్రింగ్ ఉంది కదండి, ఆ స్ప్రింగ్ని అటాచ్ చేస్తూ ఎలాగ తీశారో అలాగే పెట్టేసుకోవాలి. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్కి ఈ థ్రెడ్ అనేది ఇలా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా రావాలి. అలా రావాలంటే దీనికి సమానంగా చూసుకొని చూడండి, స్ప్రింగ్ని ఇలాగ ఆంచి స్ప్రింగ్ అనేది ఈ హోల్లోకి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా పెట్టేసుకోవాలి చూడండి, స్ప్రింగ్ అనేది అటాచ్ అయ్యింది. అది ఫ్రెండ్స్ పెట్టారు కదా. ఇప్పుడు అలా పెట్టుకున్న తర్వాత మనకి చూడండి, అది ఎలా నొక్కినప్పుడు కింద దగ్గర ఎలా నొక్కినప్పుడు చూడండి, ఎలా నొక్కినప్పుడు మీకు అది హోల్ అనేది ఎలా రావాలి. ఇటు సైడ్ వస్తే మీకు ఈ బోల్ట్ ఉంది కదా, ఈ చిన్న బోల్ట్ మనకు అక్కడ బిగించుకోవచ్చు అనమాట. ఆ హోల్ని ఒకరు నొక్కు పెట్టి పెట్టుకోవాలి. ఒక మనం పెట్టేసుకోవచ్చు కానీ ఇక నా చేతిలో కెమెరా ఉండడం వల్ల అవ్వట్లేదు. ఇలా నొక్కి ఇక్కడ ఎలా బిగించుకోవడానండి టెస్ట్తో నేను బిగించి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బిగించాను ఈ థ్రెడ్ మనకి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెట్టేది బిగించుకోవాలి. మీకు స్క్రూ డ్రైవర్ కూడా కొంచెం పైకి కానీ జరగకుండా ఉంటుంది అలా ఇక్కడ పెట్టి బిగించుకుంటే. అదైతే బిగించాను, ఇది అయిపోయింది కదా, ఇది చేసేసామండి, ఇంకా బయటికి రాదు ఇది. ఇప్పుడు వచ్చేసి మన స్టవ్ మామూలుగా పెట్టేసుకోవాలి. మామూలుగా అంటే మనకు మామూలుగా పెట్టేసుకోవాలి. యథావిధిగా మనం ఎలాగైతే ఇందాక ఇప్పామో ఈ బోల్ట్లు ఇలా కొంచెం ముందుకు లాగి మనకి ప్లేట్ అనేది పెట్టేసుకొని ప్రొటెక్షన్ అది ఇలా పెట్టేసుకొని మన బోల్ట్లు అనేది బిగించుకోవాలి. మనకి ఇప్పుడు ఫస్ట్లో అలగిపోము అలాగే బిగించుకోవాలండి టైట్గా. టైట్గా బిగించుకుంటే ఇంక అయిపోయింది. మనకి తెచ్చుకున్నాం కదండి వాళ్ళు తిప్పడానికి. ఇది వచ్చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ థ్రెడ్ షేప్ అయితే ఉంటుంది, ఇలాగా ఇలా పెట్టి ఇలా పెట్టేసుకోవడం మీరు పెట్టేసుకుంటే ఇప్పుడు అయిపోయింది అండి, రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ మనకి వచ్చేసి ఇలాగ ఇప్పుకోవడం, ఎలా నొక్కు పెట్టి ఇలా తిప్పితే ఇప్పినట్టు ఇలాగ వచ్చేసి ఇలాగ అంతే. మార్చాం కదండి, కొత్తది అయిపోయింది అప్పుడు. చూడండి చాలా ఫ్రీగా అయితే ఉంది, గ్రిప్ కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి పాత ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఇక్కడ రెండు పాత అన్నమాట. ఇలాగైతే మనం సింపుల్గా మెకానిక్ అవసరం లేకుండా మార్చుకోవచ్చు. లోపల వాళ్ళు కూడా క్లీన్ చేసుకోవడం వెళ్ళగానేది వీలైతే ఒక వీడియో చేస్తాను. వీడియో అయితే పెద్దది అయిపోయింది, నేను అంత వీడియో వద్దని అనుకోలేదు. కాకుంటే కొంచెం ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే గబగబా తీసేదను, కావాలి కూడా లేట్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా మనం అందాక ఇప్పాం కదండి, ఇవి వచ్చేసింది పెట్టేసుకొని బిగించుకోవాలి. ఏమి లేదు, ఇక్కడ ఎలా తగిలించేస్తే అయిపోద్ది. తగిలించేసి ఇలా పెట్టి బోల్ట్ వేసుకోవడమే. ఈ బోల్ట్ అనేది బిగించుకున్నాం ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా మనం ఫస్ట్లో తీసాం కదా, తీసినట్టుగానే మనం ఈ ప్లేట్లు ఉన్నాయి కదా, ఈ ప్లేట్లు అనేవి ఈ ప్లేట్లు అనేవి పెట్టేసుకోవాలి. ఈ స్టాండ్ అన్న ఓకే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి, మనం అయితే చిన్న చిన్న రిపేర్లు మన స్టవ్ కూడా ఇంటి దగ్గర చేసుకోవచ్చు. మాకు మెకానిక్ అందుబాటులో లేకపోతే, ఎందుకనేది ఒక గంట అనేది మనకు డైలీ కావాలి కదండి, స్టవ్ ఎప్పుడు ఆన్లో ఉండాలి. అదే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే మాత్రం ఇవన్నీ మీకు చూసే అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మీకు వంటల వీడియోలు కూడా మన ఛానల్లో కనిపిస్తాయి. మన ఛానల్ కుకింగ్ ప్లేలిస్ట్లో వీడియోస్ తక్కువ ఉన్నాయండి, వాటిని ఫిల్ చేయడం ఇక్కడ నుంచి మా పని. మిగతా వీడియోలతో పాటు ఆ వీడియోలు కూడా వస్తాయి, తప్పకుండా నచ్చితే తప్పకుండా పూర్తి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.